నాయకుడు ఎందుకంటే మేము భారతదేశం అంతా కూడా తిరుగుతుంటాం సార్ కూడా ఎన్నో ఇండస్ట్రియల్ ఎక్స్పోస్లలా అదే విధంగా తెలంగాణ తరఫుకి వెళ్ళి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు పార్టిసిపేట్ అయినప్పుడు సార్ మాకు మేము కూడా ఆడియన్స్లో కూర్చుంటాం మీ స్పీచ్లు విన్నప్పుడు కానీ ఎప్పుడైతే మీ స్పీచ్ అయిపోయాక బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత మా మెంబర్స్ సిఐఏ మెంబర్స్ అందరు కూడా ఇట్లాంటి మంత్రి మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం సో అంత ప్రౌడ్గా మేము ఫీల్ అవుతాం ఎస్ మేము వీఆర్ పార్ట్ ఆఫ్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అంటే మాకు గౌరవ విషయం ఓ యూఆర్ ఫ్రమ్ తెలంగాణ ఓ గ్రేట్ తర్వాత ఏదైతే దళితుల కోసము పాలసీ ఏదైతే ఉందో సార్ మనకు 2017 నుంచి ఫస్ట్ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అష్యూరెన్స్ ఇచ్చి డాక్టర్ అంబేద్కర్ గారు లెటర్ రాసిండే 1942లో ఈ యొక్క షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎంటర్ప్రీనర్స్ నుంచి కాంట్రాక్టర్స్ని కూడా గవర్నమెంట్ ఫోకస్ చేయాలని చెప్పి అప్పటి వైస్రాయ్కు 1942లో రాసిండు 42 నుంచి 2017 వరకు దానికి ఎవరు కూడా రిప్లై ఇవ్వలే యాక్షన్ తీసుకోలే మన మంత్రి గారి దృష్టికి ఆ లెటర్ మనం తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా అదే మీటింగ్లో అనౌన్స్ చేశారు మన తెలంగాణ రాష్ట్రంలో 15% వర్స్ రిజర్వేషన్ ఉంటుంది అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఇది ఒక చారిత్రాత్మక మూవ్ ఇక ఆ తర్వాత ఇంకా పరంపర కొనసాగుతూనే ఉన్నది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సీఎంగా మరి బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రాండ్ కాకతీయ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ పిలుస్తూ పాటు డిక్కీని కూడా ఆహ్వానించడం జరిగింది ఆ సభలో నేను కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉండే వారు ఆ రోజే కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ తెలంగాణని ఒక రోల్ మోడల్ స్టేట్గా మార్చడానికి డిక్కీ ఏదైతే ప్రతిపాదన చేస్తుందో ఆ ప్రతిపాదనలన్నీ కూడా మనము అమలు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికి అనుగుణంగానే టీ ప్రైడ్ పాలసీ రావడంతో పాటు మరి ఇండస్ట్రియల్ ప్లాట్స్తో రిజర్వేషన్స్ ఇవ్వడంతో పాటు మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సపోర్ట్ సిస్టమ్ని మనందరికి కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా 2015లో ఫిబ్రవరిలో ఎక్స్పో ఆర్గనైజ్ చేయడం జరిగింది నేషనల్ ఎక్స్పో అట్ హైటెక్ సిటీ అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈవెంట్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి 3 హాల్స్ కాకుండా ఇంకొక అడిషనల్ హాల్ని ఎరెక్ట్ చేసి 4 హాల్స్లో దళిత్ ఎంటర్ప్రీనర్స్ ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనము ఎక్స్పోలో డిస్ప్లే చేయడం జరిగింది జనరల్గా ఎక్స్పో సెక్టార్ వైజ్ ఉంటుంది ఫార్మా ఎక్స్పో ఉంటుంది బిల్డర్స్ ఎక్స్పో ఉంటుంది లేకపోతే ఆటోమొబైల్ ఎక్స్పో ఈ విధంగా ఉంటుంది కానీ ఈ ఎక్స్పో కేవలము దళిత్ ఎంటర్ప్రీనర్స్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసము నిర్వహించినటువంటి ఎక్స్పో అది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ యొక్క సందర్భంలో సుమారు 1 కోటి రూపాయల విలువైనటువంటి ఆ యొక్క ప్రెమిసెస్ రెంట్ కానీ మిగిలిన సెటప్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి జయేష్ రంజన్ గారి యొక్క ఇనిషియేటివ్ వల్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ ఈవెంట్ని చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు 4 గంటల పాటు స్పెండ్ చేశారు ఆ రోజు లంచ్ కూడా సార్ లేట్ చేశారు ఎవ్రీ హాల్ స్టాల్ దగ్గరికి పోయి దళిత ఎంటర్ప్రీనర్స్ యొక్క బ్యాక్గ్రౌండు మీరు ఈ ప్రోడక్ట్ ఎట్లా తయారు చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆయన ఓపికగా అన్ని తినడు ఒక ఎంటర్ప్రీనర్ కర్ణాటక నుంచి ఒక స్టవ్ ఇన్వెంట్ చేశారు ఆ స్టవ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ యొక్క మనము మరగబెట్టినప్పుడు కేవలం ప్రోడక్ట్ మాత్రమే వేడి ఉంటుంది ఆ యొక్క స్టవ్ మాత్రం ఎవరైనా కానీ చేయి పెట్టితే అది చల్లగానే ఉంటుంది సో దట్ ఈస్ అ న్యూ టెక్నాలజీ ఇన్వెంటెడ్ బై దళిత్ ఎంటర్ప్రీనర్ ఫ్రమ్ కర్ణాటక బట్ ఒరిజినల్ దే ఆర్ ఫ్రమ్ తెలంగాణ తెలుగు వాళ్ళే బట్ అక్కడ పోయి వాళ్ళు సెటిల్ అయినారు సో గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి పెట్టమంటే సెక్యూరిటీ వాళ్ళు అపోజ్ చేశారు అయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేయి పెట్టి పక్కన దోష వేసే వరకు ఆయన ఆగిన సో అంత టాలెంట్ దళిత్ ఎంటర్ప్రీనర్స్లో ఉన్నదని చెప్పి గుర్తించిన తర్వాత వీళ్ళకి ఏ విధమైనటువంటి చేస్తే బాగుంటుందనే దానిపైన నిత్యం డిక్కీతోనే కన్సల్టెంట్గా ఉన్నారు అన్ని కమిటీస్లో మనకు అవకాశం కల్పించారు మరి అన్ని కల్పించినప్పటికీ కూడా మన నుంచి స్పందన అనేది చాలా తక్కువ ఉంది ఉల్టా ఉన్నది ఇక్కడ అంటే మా ఎండి గారు టీఎస్ఐసి ఎండి గారు అంటారు అరే మీరేమో ఇన్ని మాట్లాడతారు మాకు ప్లాట్లకు అప్లికేషన్ వస్తలేదు ఏందా అని ఆయన అడుగుతారు అట్లనే మీరు జయేష్ రంజన్ గారు వీళ్ళందరూ కూడా రివ్యూ చేస్తారు మరి మీరు ఇంత సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇన్ని ఉన్నా కానీ మీ వాళ్ళు ముందుకు రావాలేదని అందుకని ఇప్పుడు డిక్కీ యొక్క పాత్ర ఏంటంటే ఒకటి కమ్యూనిటీని సెన్సిటైజ్ చేయడం తర్వాత వచ్చే ఎంటర్ప్రీనర్స్కి మెంటరింగ్ చేయడం అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం
మళ్ళీ వాళ్ళకు మార్కెటింగ్ లో గాని ఇంకా ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ యొక్క ఇండస్ట్రియలిస్టులతోని మాట్లాడి వాళ్ళకు వ్యాపార అవకాశాలు కల్పించడం తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థతోని మనము ఫండింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పించడం సో ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ రోల్ డిక్కీ ప్లే చేస్తా ఉంది ఇది సమాజం అర్థం చేసుకోవడంలో చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి వెనుకబడుతున్నా అనుకున్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నారో ఈ రోజు కూడా మేమందరం కూడా కేవలం మ్యానుఫ్యాక్చరర్ సర్వీస్ సెక్టార్ వాళ్ళను ఒక మోస్తరు బిజినెస్ వాళ్ళను మాత్రమే దీనికి ఆహ్వానించడం జరిగింది నాట్ లైక్ ఏదో మీరు వస్తున్నారు ఒక ప్రోగ్రామ్ చేసేద్దామని కాకుండా ఎందుకంటే అందరికీ ఇన్స్పిరేషన్ కావాలి సార్ కూడా ఇంటరాక్షన్ అయితే బాగుంటుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఒకవేళ టైం సార్కు తక్కువ ఉంది బట్ అదర్వైజ్ సార్ ఇచ్చేటటువంటి ప్రోత్సాహాన్ని మనమందరం కూడా వినియోగించుకోవాలి అండ్ బెస్ట్ సక్సెస్ స్టోరీస్ని క్రియేట్ చేసి దళితులలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి ఆ నిరూపించుకుంటే ఎంత నిరూపించుకుంటే అంత ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వము ఇక్కడ నుంచి మనకు సన్నద్ధంగా ఉంది కాబట్టి దానిపైన అందరం కూడా ఫోకస్ చేద్దాం ఇక్కడ మరి కేటీ రామారావు గారు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషిలో మనందరి జీవితాల్లో ఒక వెలుగును నింపాలి అండ్ ప్రతి ఒక్కరం కూడా ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళం ఇక్కడ ప్రతి కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా ఎందుకంటే వీళ్ళ పరివారాలలో కుటుంబాలలో ఎవరు కూడా గతంలో వ్యాపారం చేసిన వాళ్ళు లేరు మొట్టమొదటిసారిగా వీళ్ళు వచ్చారు వ్యాపారంలోకి సో వీళ్ళు నిలదొక్కుకున్నప్పుడే వీళ్ళని చూస్తేనే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది సో అది మేము ఈరోజు గవర్నమెంట్ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైతే ముందుకొస్తారో ఎంత మ్యాక్సిమం సపోర్ట్ సిస్టమ్ మేము ఫైనాన్షియల్గా మాత్రం అడగాం సార్ కాకపోతే ఎక్కడైతే ల్యాండ్ అలాట్మెంట్స్లో కానీ ఇక్కడ కానీ మాకు ప్రయారిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో నేను ఒక మోడల్ డెవలప్ చేశాను సార్ అక్కడ మీరు ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ అండ్ సపరేట్ సెల్ క్రియేట్ చేశారు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సో మాకేదైనా ల్యాండ్ అలాట్మెంట్ కానీ సబ్సిడీ కానీ ఏదైనా అవసరం ఉంటే గవర్నమెంట్ నుంచి వీ నీడ్ నాట్ అప్రోచ్ ది టీఎస్ఐ ఏపీఐఐసి ఆర్ ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వీ విల్ అప్రోచ్ దట్ కమిటీ ఆ కమిటీకి ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తుంది వాళ్ళు రివ్యూ చేసి ఏ వన్ మంత్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిపైన అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఇగో టీఎస్ఐసిలో మీ ప్రాబ్లం ఏముంది ఇతనికి ఇన్ని ఇన్ని గజాల భూమి అవసరం ఉంది అవైలబుల్ ఉందా లేదా ఉంది అంటే ఇమీడియట్గా మీరు ఆర్డర్స్ ఇచ్చేస్తారు అట్లనే సబ్సిడీస్ విషయంలో కూడా ఆయన ఎవ్రీ ఒక క్యాలెండర్ ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి గారు ఆ క్యాలెండర్ ప్రకారం ఆ ఫండ్స్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఇంకా ఆ దాంతో ఏమవుతుంది అవుట్ స్టాండింగ్ ఏదైతే లోన్స్ ఉన్నాయో ఐ మీన్ సబ్సిడీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యి ఈరోజు ఓన్లీ 3 మంత్స్ కంటే ఎక్కువ పెండింగ్ ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు దళిత బంధు పైన ఇన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం ఎవరైతే ఒక అడుగు ముందుకేసిన వాళ్ళు ఇలా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయి ఉన్నారు అంటే ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ముందుకొచ్చిన వాళ్ళు సో వాళ్ళకు అంతా కలిపితే ఈరోజు అప్ టు డేట్ చేయాలంటే ఒక 600 కోట్ల రూపాయలు ఇస్తే కంప్లీట్ అప్డేట్ అయిపోతుంది సో ఒకవేళ మీరు ఆ అప్డేట్ కింద చేయగలిగితే ఆల్రెడీ ఒక అడుగు ముందుకేసిన వాళ్లకు ఒక చేయుతనిచ్చిన వాళ్ళం అయితము అది అట్లీస్ట్ 600 క్రోర్స్ అట్ ఏ టైం కాకుండా కానీ ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్లీ ఒక క్వాంటమ్ అనేది ఫిక్స్ చేసి అది ఆటోమేటిక్గా పోయేటటువంటి పరిస్థితి కల్పిస్తే ఇంకా ముందుకు వస్తారు మేము ఇంకా ఇంకొక మా ఆలోచన మొదటి నుంచి కూడా ఎవరైతే ఈ సర్వీస్ సెక్టారు పర్టికులర్గా వెహికల్స్ గురించి ఆ వెహికల్స్ని మనము ఈ టీ ప్రైడ్ నుంచి తీసేసి షెడ్యూల్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అప్పచెప్తే బాగుంటుంది సార్ ఆ వెహికల్స్ సంబంధించిన యాక్టివిటీ ఇది కేవలం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి బడ్జెటే సబ్సిడీసే ఇచ్చే విధంగా చేసుకోగలిగితే అప్పుడు వీళ్ళకు ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్ అతనికి ఇమీడియట్గా ల్యాండ్ అలాట్మెంట్ కానీ తర్వాత సబ్సిడీ రిలీజ్ కానీ ఇవన్నీ కూడా ఈ తొందరగా జరిగిపోయేటువంటి అవకాశం ఉంటే ఇంకా చాలామంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ దీనికి ఓన్లీ ఒక అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ చేయాలి ఆల్రెడీ ఫండ్స్ మీరు అందరూ ఇస్తూ ఉన్నారు మీరు ఇప్పటివరకు ఎంతో సపోర్ట్ సిస్టాన్ని మాకు క్రియేట్ చేశారు కానీ 600 కోట్లు ఎందుకైనా అంటే నాన్ ఇండస్ట్రీ వాళ్ళు లోడు ఎక్కువ కావడం వల్ల యాక్చువల్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు వెనుకకు అయిపోతుంది సో దానికి కొద్దిగా ఆల్రెడీ ప్రయారిటైజ్ చేశారు బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రయారిటైజేషన్ ది గవర్నమెంట్ రిలీజ్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్క్లూజివ్ దీనికోసం అని చెప్పి ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ కోసం చేయగలిగితే వీ కెన్ డూ వండర్స్ సార్ వీ కెన్ క్రియేట్ వండర్ అండ్ లాస్ట్లీ నేను గౌరవ ముఖ్య మంత్రి గారికి ఒకటే చెప్తున్నాను సార్ మేమంతా ప్యాషన్ ఉన్న లీడర్స్ ఇక్కడ అందరం కూడా మమ్మల్ని ఎవరు డిక్కీ తయారు చేయలేదు
మేమందరం కలిపి డిక్కిని తయారు చేసాం. మా ఉద్దేశం ఏంటంటే మా లెక్క మా యొక్క మిగిలిన బ్రదర్స్ మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా లబ్ధి పొందాలి, మాతో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మా గైడెన్స్ ఇవ్వాలి. ఆ గైడెన్స్ తీసుకొని ఈ యొక్క సమాజంలో మరి సమానంగా ఎదగడానికి గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాన్ని వాళ్ళకు లింక్ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి ఒక దానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొక విషయం, ఒక సెన్సిటివ్ విషయం కానీ, ఇప్పుడు ఏంటంటే దళిత సమాజంలో ఒక పెద్ద సమస్య సార్. మీరందరూ మమ్మల్ని మా అదర్ కాస్ట్ వాళ్ళు మమ్మల్ని గౌరవించినట్లు మా కాస్ట్ వాళ్ళు మమ్మల్ని గౌరవించారు సార్. ఇది చాలా పెక్యులర్ సిచ్యువేషన్. ఇది బికాస్ ఆఫ్ ఓన్లీ సోషో ఎకనామిక్ కండిషన్. దే డోంట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డూయింగ్. ఏమనుకుంటారు అంటే అంతా రవికుమార్ వాళ్ళే చేసుకుంటున్నారు అంటారు. కానీ అది ఎట్లా వస్తుంది? ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎంత కష్టపడాలి, అవన్నీ కూడా ఆలోచన చేయరు. ఇప్పుడు కొన్ని సక్సెస్ స్టోరీస్ నేను క్రియేట్ చేసినాం అనుకోండి, అరే ఆయన ఒక కొద్ది మందికే చేస్తున్నాడు, లేకపోతే మళ్ళీ ఆయన ఖాళీ మాలోలోకే చేస్తున్నాడు ఒకడు అంటాడు, ఇంకోటి మాదిగోనికే చేస్తున్నాడు ఇంకోడు అంటాడు, ఇవన్నీ కాదురాని ఇంకొక దుకాణం తెరుస్తా అంటాడు. సో ఇది కమ్యూనిటీ ప్రాబ్లమ్. ఇది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నాకు బాగా గుర్తుంది సార్. మేము బిల్డర్స్ అసోసియేషన్కి వెళ్ళి మేము ఫస్ట్ మీరు తెలంగాణ ఫార్మ్ అయినప్పుడు డిఫరెంట్ బిల్డర్స్ అసోసియేషన్స్ ఉండే మన దగ్గర వచ్చినప్పుడు మేము ఒక బిల్డర్స్ అసోసియేషన్ వస్తే మీరు చెప్పారు క్లియర్గా ఈ ఇన్ని సంఘాలు పెట్టకండి, మీరు ఇదేమన్నా అన్నారు మీరు. ఆ ఒకటే ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ మీరు స్ట్రెంగ్తన్ చేసుకోండి, అప్పుడు మీకు బాగుంటుందని చెప్తే అప్పుడు క్రెడైని శేఖర్ రెడ్డి గారు ఉండే, ఇంకా మిగిలిన చిన్న చిన్న అసోసియేషన్స్ అన్నీ కూడా అవి క్లోజ్ అయ్యి ఇప్పుడు ఈరోజు తెలంగాణకు ఒక మంచి కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏదైతే గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉన్నప్పుడే ఎవరైనా కానీ మనగడ సాగించగలుగుతారు. సో ఒకవేళ గవర్నమెంట్ డిక్కీ తరఫుకెళ్ళి మేమేమైనా పొరపాట్లు చేసినా ఆ పొరపాట్లన్నీ మీరు రివ్యూ చేసి సరిదిద్దడానికి మీకు పూర్తి అధికారాన్ని డిక్కీ తరఫుకెళ్ళి మేము ఇవ్వగలుగుతాం సార్. కాకపోతే మాకు ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా, ఒక కమ్యూనిటీ, ఒక మంచి కమ్యూనిటీగా ఈ సమాజంలో ఎదగాలి, ఈ దేశ నిర్మాణంలో మేము క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించాలి, బంగారు తెలంగాణ నిర్మాణంలో మేమందరం కూడా ఒక మంచి పాత్రను పోషించి చరిత్రలో నిలిచిపోవాలనే ఒక ఆకాంక్షతోని ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క ఈ విధంగానే కొనసాగిస్తూ ఇంకా ముందు ముందు కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవ రిక్వెస్ట్ అవర్ డిక్కి ఫౌండర్ చైర్మన్ మిలిన్ కాండు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. సబ్సే పహలే మే డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జీకో నమన్ కర్తా హూ. ఆజ్ యహాన్ పే जो डिक्की का बिजनेस फैसिलिटेशन सेंटर और सीआईआई के साथ में एक मॉडल करियर सेंटर के इस इनॉग्रेशन के हमारे आज के चीफ गेस्ट ऑनरेबल केटी रामाराव सर, इंडस्ट्री मिनिस्टर गवर्नमेंट ऑफ तेलंगाना, जॉइंट सेक्रेटरी इंडस्ट्रीज, कमिश्नर इंडस्ट्रीज, my colleague Ravi Kumar Naraji, Aruna, respected dais, honorable guests on the dais, and sabhi entrepreneurs. Aaj ka din bahut hi historical hai aur aaj dikki ka यह एक मॉडल ऑफिस जो है उसका इनॉग्रेशन हमारे तेलंगाना के डायनामिक इंडस्ट्री मिनिस्टर एंड विजनरी उनके हाथों हो रहा है. और डिक्की ने जिस प्रकार का यहाँ आईटी सिस्टम जो डेवलप किया है वह बिल्कुल वी आर अलाइन विद द टी प्राइड एंड तेलंगाना गवर्नमेंट का जो विजन है उसी को हमने अलाइन किया है. इसलिए
చాలా సంతోషమా. तो तेलंगाना गवर्नमेंट जो है और उनकी जो पॉलिसीज है, ऑनरेबल चीफ मिनिस्टर के चंद्रशेखर राव जी के मार्गदर्शन में एंड ऑनरेबल इंडस्ट्री मिनिस्टर, ऑनरेबल इंडस्ट्री सेक्रेटरी एंड द कंप्लीट टीम, इनके सपोर्ट से तेलंगाना में डिक्की का भी एक मॉडल आदर्श चैप्टर जो है वो बना हुआ है. और तेलंगाना की जो पॉलिसी है इंडिया की सबसे बेस्ट पॉलिसी है. तो मैं हमेशा कहता हूँ कि आई एम तेलंगाना का एक सेल्फ प्रोक्लेम्ड एम्बेसडर हूँ सर. सो हम सब जगह जाते हैं, एवरी स्टेट में हम जब भी जाते हैं ओनली वी रेफर तेलंगाना पॉलिसी. तो एक आदर्श पॉलिसी, एक द बेस्ट तेलंगाना का पॉलिसी, उसी को हमने महाराष्ट्र में भी रखा और उस प्रकार महाराष्ट्र में पॉलिसी बनाने की कोशिश हुई और सब जगह बाकी देश में. और डिफरेंट जो इनिशिएटिव्स है टू प्रमोट एंटरप्रेन्योरशिप अमंग शेड्यूल कास्ट एंड शेड्यूल ट्राइब एंड द ग्रेट सपोर्ट फ्रॉम द गवर्नमेंट. जैसे अभी एक बहुत ही अच्छी पॉलिसी है दलित बंधु, तो उसके माध्यम से भी देर इज अ वेरी बिग अपॉर्चुनिटी फॉर अ शेड्यूल कास्ट एंड शेड्यूल ट्राइब कम्युनिटी टू बिकम एन एंटरप्रेन्योर. जो सरकार का जो सपोर्ट सिस्टम है वह लेके हमको आगे बढ़ने का एक अच्छा मौका उसमें है. तो यह अलग अलग इनिशिएटिव्स जो है बहुत ही अच्छे है और इसका बहुत सपोर्ट हो रहा है. और इसका एक एग्जाम्पल जो है सर, अभी हमने एक नेशनल लेवल इनोवेशन कॉम्पिटिशन हमने की थी, डॉक्टर अंबेडकर यंग एंटरप्रेन्योर्स लीग इनोवेशन कॉम्पिटिशन. और मुझे यहाँ बताते हुए बड़ी खुशी हो रही है कि तेलंगाना स्टेट के जो इनोवेशंस है, जितने लोगों ने उसमें पार्टिसिपेट किया, तो आई थिंक नंबर 2 पे तेलंगाना स्टेट के इनोवेशंस बच्चों के रहे. तो लगभग 1100 इनोवेशंस जो है फ्रॉम अ शेड्यूल कास्ट टेक बेस्ड इनोवेशंस वो पार्टिसिपेट हुए थे. तो इसका परिणाम ये है कि बिकॉज देर इज अ कंडूसिव क्लाइमेट, कंडूसिव पॉलिसीज और वेरी प्रोएक्टिव सपोर्ट फ्रॉम द गवर्नमेंट एंड ऑफिशियल्स, तो उसकी वजह से एक जो यूथ है एससी एसटी का और जो एंटरप्रेन्योर्स है, जो स्टार्टअप्स है, जो इनोवेटर्स है, उनके लिए जो टी प्राइड का जो सपोर्ट है वो बहुत बढ़िया सपोर्ट इसमें है. मैं बस 2-3 बातें कहूँगा कि जो डिक्की का जो मकसद है, जो हमारा जो मेन एम है, तो एक अनुसूचित जाति जनजाति जो यह समुदाय है उसमें पॉलिटिकल लीडर्स, सोशल लीडर्स बहुत है. पता नहीं उतनी डिमांड है या नहीं, मगर मोर देन सप्लाई ज़्यादा है. मगर किस चीज़ का वैक्यूम है, तो सोशियो इकोनॉमिक लीडरशिप. और दैट्स वाई कभी कभी मैं सोचता हूँ कि 2005 में हमने शुरू किया और आज 2022 है, इस 17 साल में एक नेशन वाइड ऑर्गेनाइजेशन कैसे बनी. तो बस वही है कि दलित समाज में एक सोशियो इकोनॉमिक लीडरशिप जो है उसकी बहुत बड़ी गैप थी, बिकॉज देर वॉज नो लीडर्स इन दिस फील्ड जो काम करने वाले. तो बस दैट गैप जो है वो डिक्की ने फील की है. तो डेवलपिंग बिजनेस लीडर्स, यह एक जो हमारा मेन मकसद है, फ्रॉम अमंग शेड्यूल कास्ट शेड्यूल ट्राइब, फाइट कास्ट विथ कैपिटल. सर, वी आर इन अ फ्री इकोनॉमी, वी आर इन अ मार्केट इकोनॉमी. और इस मार्केट इकोनॉमी में जो हमारे देश की जो कास्ट सिस्टम है उसको अगर फाइट करना है, तो लेट अस यूज द न्यू वेपन्स, दैट इज अ कैपिटल. सो वही सोच से एक हमारी जो एक ऑब्जेक्ट है टू फाइट कास्ट विथ कैपिटल, तो वो हम लोग कर रहे हैं. और बहुत सारे प्रोग्राम्स, इंट्रैक्शन विद द गवर्नमेंट,
सबसे महत्वपूर्ण जो बात है, अगर अनुसूचित जाति जनजाति का जो अगर विकास होना है तो वो विकास के लिए हमने थोड़ा एक रास्ता बदला। कन्फ्रंटेशन जो है वो मेन जो हमारा दलित कम्युनिटी का इट्स राइट टू फाइट अपने कॉज के लिए हक के लिए लड़ना, मगर थोड़ा डिक्की ने इंस्टेड ऑफ कन्फ्रंटेशन हमने डिबेट डायलॉग डिस्कशन इसके ऊपर ज़्यादा हमने फोकस किया और उसकी वजह से एक बहुत ही अच्छा डायलॉग अक्रॉस ऑल ओवर इंडिया अक्रॉस ऑल ओवर गवर्नमेंट डिफरेंट पार्टी गवर्नमेंट्स सेंटर दिल्ली इधर उधर सभी जगह। सो अवर अप्रोच थोड़ा डिफरेंट होने की वजह से इमीडिएटली वी गेट अ रिस्पॉन्स और एक अच्छा पॉलिसी सपोर्ट पूरे देश भर में बना हुआ है। और मैं इतना ही कहूँगा कि जितना भी देश भर में हमने सपोर्ट सिस्टम बनाया है मगर तेलंगाना इज अ बेस्ट एंड मॉडल स्टेट फॉर टू प्रमोट एससी एसटी एंटरप्रेन्योरशिप। थैंक यू वेरी मच सर फॉर कमिंग। थैंक यू वेरी मच। थैंक यू सर। ఇప్పుడు మనమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి మన మార్గదర్శి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కేటి రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రాహుల్. గౌరవనీయులు, మన టీఎస్ఐసి చైర్మన్ గారు గ్యాదరి బాలమల్లు గారు, గౌరవనీయులు ఆందోళ్ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ గారు, గౌరవనీయులు డిక్కి జాతీయ అధ్యక్షులు పెద్దలు నరా రవికుమార్ గారు, గౌరవనీయులు ఫౌండర్ చైర్మన్ డిక్కి శ్రీ మిలింద్ కాంబ్లే గారు, గౌరవనీయులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, డిక్కి తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీమతి దాసరి అరుణ గారు, గౌరవనీయులు మా కమిషనర్ ఇండస్ట్రీస్ కృష్ణ భాస్కర్ గారు, టీఎస్ఐసి చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు, వేదిక ముందున్న మరి డిక్కి యొక్క ఆఫీస్ బేరర్స్కి, అదేవిధంగా డిక్కి ఆఫీస్ బేరర్స్గా ఉంటూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిన సంజీవ్ గారు, అదేవిధంగా నాయక్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇంకా కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న మా సోదరులకి సోదరిమణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా జై భీమ్ జై తెలంగాణ. నాకు మిలింద్ గారు కలిసినప్పుడు కానీ లేదా గౌరవనీయులు రవికుమార్ గారితో మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడూ అనిపించే ఒక మాట, ఇదేదో నేను ఇదివరకు కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, అంబేద్కర్ జయంతి రోజు మనం గ్రీన్ పార్క్ హోటల్లో కలిసినప్పుడు కూడా చెప్పాను, ఐ రిపీట్ ద సేమ్ థింగ్. మనం ఒక్కొక్కరి ఒక్కొక్క భగవంతుని నమ్ముతుండొచ్చు, కొంతమంది నమ్మకపోతుండొచ్చు కూడా, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు, పేరు లేదన్నా కావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, ఒకటి, భగవంతుడు అందరినీ ఈక్వల్గానే పుట్టించాడు, అందరికీ ఒకటే రకమైన తెలివితేటలు, ఒకటే రకమైన బుర్ర, ఒకటే రకమైన రక్తం, ఒకటే రకమైన బాడీ కాంపోజిషన్ భగవంతుడు అందరికీ ఇచ్చాడు. కానీ వాస్తవం మళ్ళీ ఇంకో వాస్తవం ఏమంటే, ఆపర్చునిటీ మాత్రం అందరికి ఒకటేలాగా ఇవ్వలేదు, పుట్టించడం ఒకేలాగా పుట్టించవచ్చు కానీ ఆపర్చునిటీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా, వాళ్ళ పుట్టుకబట్టి వారు ఏ కుటుంబంలో పుట్టినరు, వాళ్ళకు ఉన్న ఆ కుటుంబం ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ కుటుంబమా, డబ్బున్న కుటుంబమా, డబ్బు లేని కుటుంబమా అనే దాన్ని బట్టి వారి ఆపర్చునిటీస్ ఉంటాయి. దేవుడు మనుషుల్ని పుట్టించిన తర్వాత మనిషి మతాన్ని కులాన్ని మనిషి పుట్టించాడు. ఇక కొంతమంది ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, విభేదించవచ్చు, తిట్టవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే కులము మతం అనేది మాత్రం ఖచ్చితంగా మనిషి పుట్టించి మనిషి కలిసి ఉండే గుణం లేక, కలిసి ఉండాలనే సోయి స్పృహ లేక, సామాజికంగా కలిసి నడవాలనే తెలివి లేక, రకరకాల పద్ధతుల్లో మనల్ని మనమే విభజించుకొని ఒక్కొక్కరిని వేరుగా చూసుకోవడం ఇట్లాంటివన్నీ మనం చేసుకున్న కార్యక్రమాలు. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా మనకు కనబడేది రెండే రెండు కులాలు, ఒకటి డబ్బున్నవాడు, రెండోది డబ్బు లేనివాడు. దళితుల్లో కూడా డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఒకటి, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఒకటి. సోకాళ్ళు అగ్రవర్ణాలు, సోకాళ్ళు ఇతర కులాల్లో కూడా
డబ్బున్న వాళ్ళకు ఒక న్యాయం దొరుకుతుంది, డబ్బు లేని వాడికి ఇంకో న్యాయం ఉంటుంది. మీరు ఎక్కడన్నా చూడండి, నేను చెప్పేది ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశం కాదు, ప్రపంచంలో ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా మీకు ఖచ్చితంగా కనబడేది రెండే రెండు, ఒకటి డబ్బున్నవాడు, రెండోది డబ్బు లేనివాడు. మరి నాకు మిలింద్ కాంబ్లే గారు ఆయన చెప్పిన మాటలు మనసులో ఎందుకు నాటుకొని పోయినా, ఎందుకు బాగా నచ్చింది ఆయన అంటే, ఐ రియలీ లవ్ వాట్ ఈ సెడ్. ఈ సెడ్ లెట్ అస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్. మా డిక్కీ యొక్క స్లోగనే అది. ఎందుకంటే ఒకసారి రాజకీయ నాయకులను ఎవరిని కదిపినా, ఏ కార్యక్రమానికి పిలిచినా బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు. వచ్చి మతము కులము అంతరం లేని సమాజం కావాలి, స్పీచ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మళ్ళీ చూస్తే అవకాశాల కల్పనలో, అవకాశాలు ఇచ్చేదానికి వస్తే మాత్రం మళ్ళీ ప్రభుత్వాలు మాటల్లో చెప్పినంత గొప్పగా చేతల్లో పని చేయవు, ఇది వాస్తవం. కానీ ఈరోజు నాకు గర్వంగా ఎందుకుంది అంటే, మేము నిజానికి ఒక ఆఫీస్ ప్రారంభోత్సవం అంటే నేను నిజంగా కూడా మీటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రవికుమార్ గారు నాకేం చెప్పిందంటే, ఆఫీస్ ప్రారంభించి వెళ్ళండి, అరుణ గారు పిలిచి అన్న మీరు టైం ఇవ్వండి, మీరు రావాలా మాట్లాడాలా అంటే, నేను అనుకున్నా జస్ట్ ఆఫీస్ ఓపెనింగ్ అంటే ఆఫీస్ ఓపెనింగ్ ఫెసిలిటేషన్ డెస్క్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, లగ్డికాపుల్లో అన్నారు, రిబ్బన్ కట్ చేసి అవతల పడదాం అనుకున్నాను నిజానికైతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ కూడా ఉంది, అందరితో మనాలతో మాట్లాడాలంటే సంతోషం అనిపించింది. ఎందుకంటే మాటల్లో ఇప్పుడు వారు ఇద్దరు కూడా మాట్లాడినారు నాకంటే ముందే, అరుణ మాట్లాడింది, రవికుమార్ అన్న మాట్లాడిండు, మిలింద్ గారు మాట్లాడినారు. వారు చెప్పింది ఏంది, తెలంగాణ ప్రభుత్వం గత 8 ఏళ్లలో తీసుకున్న కార్యక్రమాలు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకి స్ఫూర్తివంతంగా మారినాయి మాకు. నో దట్ ఈస్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫర్ అస్. 8 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత మీరు తీసుకున్న విధానాలు, మీరు అవలంబిస్తున్న పాలసీలు భారతదేశంలోని ఇతర ప్రభుత్వాల దగ్గరికి మేము పోయినప్పుడు అక్కడ మేము వాడుతున్నాం, దీన్ని అక్కడ చూపెట్టి మరి తెలంగాణ చేసినప్పుడు మీరెందుకు చేయరు అని నేను ఐ బికమ్ యువర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్ అని మిలింద్ కాంబ్లే చెప్తుంటే, ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, క్యూంకి ఆప్ యహా జో కామ్ హో రహా హై యహా పే హమారే అపోజిషన్ పార్టీస్ కు తో దిక్తా నహీ హై. ఇక్కడ జరిగేది మా ప్రతిపక్ష మిత్రులకు తెలియదు, బట్ కమ్ సే కమ్ ఆప్ తో పెహచాన్ రహే హో, ఆప్ బాకీ జగా భీ బాత్ కర్ రహే హో, బహుత్ ఖుషీ ఇస్ బాత్ కి హై, ఖుషీ భీ హోతీ హై ఔర్ గర్వ్ భీ మహసూస్ హోతా హై. క్యూంకి 8 సాల్ పెహలే జబ్ ఇస్ రాజ్ కా గఠన్ హువా థా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దేవర్ సో మెనీ డౌట్స్ మిలింద్ జీ అరౌండ్ దిస్ స్టేట్ కి యహా క్యా హోగా, కేసే యహా కి గవర్నమెంట్ కి బర్తావ్ హోగీ, కేసే ఆగే లే జాయేంగే రాజ్ కో, తరక్కీ కేసే హోగీ, వికాస్ కేసే ఆయేగా, ఇ సబ్ చీజో కో లేకే బహుత్ సారే శంకాయే థే మన్ మే, బహుత్ సారే డౌట్ థే. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు ఇందాక బాలమల్లు గారు ఒక మాట అన్నారు, 1985లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొట్టమొదటిసారి సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినారు. ఈరోజు మీరు రాష్ట్రంలో చూసే చాలా 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 కార్యక్రమాలు, ఒకటి రెండు కాదు, రాష్ట్రంలో మీరు చూసే హరితహారం అనే కార్యక్రమం ఆ రోజు ఒక శాసనసభ్యుడిగా కేసీఆర్ గారు సిద్దిపేటలో సిద్దిపేటకు హరితహారం అని చెప్పి ఒకటే రోజు 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని 85లోనే సిద్దిపేటలో చేస్తున్నారు. అదేవిధంగా సిద్దిపేటలో ఈరోజు మనం రాష్ట్రమంతటా చూసిన మిషన్ భగీరథ అనే కార్యక్రమం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, సిద్దిపేటలో 97 సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు 65 కిలోమీటర్ల దూరం నుంచి కరీంనగర్ పక్కనే ఉండే లోవర్ మానేరు డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి సిద్దిపేటలోని ప్రతి గ్రామంలో, ప్రతి మొత్తం సిద్దిపేట పట్టణంలోని ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ఒకటే రోజు మంచినీళ్ళ పండుగ అని జరిపి ఆనాడు బ్రహ్మాండంగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి శాసనసభ్యుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు. అదే ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే మిషన్ భగీరథగా పేరు వచ్చింది. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్న దళిత బంధు అనే పథకం ఏదైతే ఉందో, చాలామందికి తెలవక అర్థం కాక పూర్తి పరిజ్ఞానం లేక ఆయన ఆలోచన విధానం తెలవక అదేదో కేసీఆర్ గారు నిన్నగాక మొన్న ఆలోచించి ఈరోజు పెట్టిండి అనుకుంటారు. కానీ వాస్తవం ఏంది అంటే, కేసీఆర్ గారు సిద్దిపేట శాసనసభ్యుడిగా 88-89 ప్రాంతంలో అనుకుంటా బాలమల్లు గారు మొదటి నుంచి వారితో పాటు ఒక అనుంగు తమ్ముడిగా సోదరుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి వారికి నాకంటే బాగా తెలుసు. బాలమల్లు గారు ఆయన మొదటి నుంచి సిద్దిపేటలో కౌన్సిలర్గా, తర్వాత పార్టీ లీడర్గా, ఒక సోదరుడిగా, తమ్ముడిగా, అన్ని రకాలుగా కూడా మొదటి నుంచి అండగా ఉన్న వ్యక్తి. దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమం 1988-89లో, అదేం గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఆనాడు కేసీఆర్ గారు ఉన్న పార్టీ ప్రోగ్రాం కాదు, తనంతట తానుగా స్వయంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఉండే దళితుల స్థితిగతులు అధ్యయనం చేయడానికి ఆనాడు, ఈరోజు ఏదైతే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అని ఉందో, అప్పుడు వేరే ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సెంటర్ ఉంటే అక్కడ పోయి కూర్చొని అక్కడే మొత్తం కొంత అవగాహన చేసుకొని ప్రపంచవ్యాప్తంగా
అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంది? అమెరికాలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉండే కొంతమంది మేధావులు అనండి, కొంతమంది విజనరీస్ అనండి, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని ఆలోచించుకొని తనంతట తానుగా సొంతంగా కేసీఆర్ గారు అన్నాడు. ఒక శాసనసభ్యుడిగా దళిత చైతన్య జ్యోతి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. కానీ తాను ఏదైనా చేస్తే ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండాలి, ఇతరులకు కూడా ముందు మనం వి హ్యావ్ టు నాట్ ఓన్లీ ప్రీచ్ బట్ ప్రాక్టీస్ అనే ఆలోచనతో ఆ రోజుల్లో 85లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం జనరల్ ఎట్లుంటుందంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్ నామినేటెడ్ పోస్ట్, అందులో రిజర్వేషన్ లేదు. జనరల్గా ఏముంటుందంటే అక్కడ ఉండే ఒక పెద్ద సామాజిక వర్గం ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇచ్చి సంతుష్టపరిచే ప్రయత్నం చేస్తారు. కానీ కేసీఆర్ గారు చేసింది ఏంటంటే ఆనాడు దానయ్య గారని వారి మిత్రుడు, ఆయన కాలేజీలో ఆయనతో పాటు చదువుకున్న వ్యక్తి, దళితుడు, ఆయనని ఆ రోజు మొట్టమొదటి అవకాశం వస్తే సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేసి ఎంతోమంది వ్యతిరేకించినా ఖచ్చితంగా దాని వెంబడి నిలబడి దానయ్య గారికి ఆనాడే అవకాశం కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారు ఈరోజు చేసే పనులు, ఈరోజు మాట్లాడే మాటలు నిన్న మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతనో, తెలంగాణ వచ్చిన తర్వాతనో ఆయన మదిలోంచి పుట్టుకొచ్చినవి కాదు. ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనల సమాహారమే ఈరోజు రాష్ట్రం అంతా అమలవుతున్న వివిధ కార్యక్రమాలు. అదే మీకు బాలమల్లి గారు చెప్పే ప్రయత్నం కూడా చేసినారు. వాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇస్ ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 జూన్ 2 నాడు, ఆనాడు ఒక 7 గంటల పాటు, ఎందుకంటే మీకు తెలుసు సర్వసాధారణంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఎవరైతే అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, ప్రజల్లో ఏదైనా సమస్య ఉంటే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తారు. కానీ మన రాష్ట్రంలో ఆనాడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే, ఎట్లా ఉండింది అంటే 2013లో 2012లో కరెంటు లేక కరెంటు కటకటతో ఇబ్బంది పడి కేవలం సామాన్యులు కాదు పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే దుస్థితి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. కరెంట్ ఇవ్వండి, కావాలంటే ఎక్కువ రేటు పెట్టండి, మేము ఫ్యాక్టరీ నడుపుకోలేకపోతున్నాం అని చెప్పి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర పోయి ధర్నా చేసే దుస్థితి. అందుకే సీఎం గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 2 వారాల లోపల అనుకుంటా ఐటీసీ కాకతీయాలో ఒక మీటింగ్ పెట్టారు. సిఐఐ, ఫిక్కీ, ఇంకా ఇతర సంస్థలు, వాటితో పాటు డిక్కీ నుంచి నర్రా రవికుమార్ గారు, మీ బృందం కూడా అందులో హాజరైతే 7 గంటల పాటు సమావేశం నడిచింది. ఆ 7 గంటల సమావేశంలో ముఖ్యమంత్రి గారు, ఆయన మొత్తం ఆయన ఎంబడ ఉన్న అధికారులు మొత్తం, చీఫ్ సెక్రటరీ గారు, పరిశ్రమల మంత్రి గారు, అందరూ కూడా ఎక్కువ విన్నారు, తక్కువ మాట్లాడినారు. అందరితోనూ మాట్లాడించి అంటే ఏం కావాలి, ఏమైతే మన రాష్ట్రం పారిశ్రామికంగా ముంగటి పోతుంది, పారిశ్రామిక రంగం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకిప్పుడు దేశం కానీ ప్రపంచం కానీ రాష్ట్రం కానీ ఏది చూసుకున్నా ఏ నాయకుడికైనా, అమెరికాను నడిపే జో బైడెన్ కావచ్చు, భారతదేశాన్ని నడిపే నరేంద్ర మోడీకి కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ గారికి కావచ్చు, అందరి ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటిది అంటే ఉపాధి కల్పన, నిరుద్యోగం. ఎందుకంటే లక్షల సంఖ్యలో ప్రతి సంవత్సరం పిల్లలు చదువుకొని గ్రాడ్యుయేట్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, చదువుకొని విద్యావంతులు అవుతున్నారు. వారి విద్యకి వారి అర్హతకు తగ్గ విధంగా ఉపాధి కల్పించడం అంటే ప్రతి ప్రభుత్వానికి అది పెద్ద సవాల్. అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో వై డూ గవర్నమెంట్స్ ఇన్వైట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్? ఎందుకు మేము దావోస్ పోతాము, ఎందుకు వేరే దేశాలు పోతాము, పోయి వాళ్ళందరినీ కలిసి బతిన్లాడి ఎందుకు వారిని ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తామంటే, ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన అనేది పరిమితంగానే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉందనుకోండి, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ కొంత రిటైర్మెంట్ అయితే ఆ రిటైర్మెంట్లోకి మళ్ళీ కొత్తగా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం, కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటాం. కానీ ఎంత ఉంటుంది అది? పరిమితంగా ఉంటుంది. జనాభాలో 2-3% మాత్రమే, ఉత్తీర్ణులైన వాళ్ళలో 2-4% మంది మాత్రమే అందులో అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది, మిగతా చదువుకున్న పిల్లల సంగతి ఏంది అంటే, దెర్ ఆర్ ఓన్లీ 2 అవెన్యూస్. 1, తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అవి అమలు చేయడం, లేదా 2వది, నేను ఉద్యోగాన్ని ఇతరుల దగ్గర చేయడం కాదు, నేనే 10 మందికి ఉద్యోగాన్ని కల్పిస్తా అనే స్థాయికి ఆలోచించి అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కొని అందులో భాగంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా దేశంలోని ఇతర రంగాల నుంచి వచ్చే పెట్టుబడిని కానీ, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలు కానీ, వాటిని గుర్తించి వాటిల్లో అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు పోవడమే మన ముందున్న మార్గం. అందులో భాగంగా ఈరోజు డిక్కీలోని ఫెసిలిటేషన్ కౌన్సిల్ కూడా చేసేది ఏంటిది? నేను కింద పోయినప్పుడు కింద ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అదే అడుగుతూ ఉంటాను, ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎవరెవరు ఉంటారు, ఎవరు వస్తారు, ఏం చేస్తారంటే, రవికుమార్ గారు చెప్పినారు
అన్న ఇక్కడ ఫుల్ టైం స్టాఫ్ 12 మంది ఉంటాము, అరుణ గారు చెప్పారు 12 మంది ఉంటాము, ఎవరైనా వచ్చి మాకు ఫలానా చేయాలని ఉంది అంటే వారికి అన్ని రకాల సపోర్ట్, బయటికి ఎక్కడ పోయే అవసరం లేకుండా బిజినెస్ ప్లాన్ తయారీ నుంచి బ్యాంకుకు రిపోర్ట్ సబ్మిట్ చేసేదాని నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ప్రతి విషయంలో మేము గైడెన్స్ ఇస్తాం, హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, ఇచ్చి వాళ్ళని ఒక పారిశ్రామికవేత్తగా స్థిరపడడానికి ఎదగడానికి అన్ని రకాల వసతులు మేమే కల్పిస్తున్నామని చెప్పినప్పుడు చాలా గర్వంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. ఐ కాంప్లిమెంట్ ద దళిత్ ఇండస్ట్రియల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఐ అప్లాడ్ ద ఆంటర్ప్రినర్స్, ఐ అప్లాడ్ ద ఆఫీస్ బేరర్స్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు, ఎందుకంటే గవర్నమెంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ వాటిని అందిపుచ్చుకునే తెలివితేటలు, వాటిని అందిపుచ్చుకునే చాతుర్యం, వాటిని పసిగట్టి వాటిని మనం యూటిలైజ్ చేసుకునే తెలివితేటలు కూడా మనం రావాలి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. అందులో భాగంగానే డిక్కీ లాంటి సంస్థలు మీకు హెల్ప్ చేస్తాయి, కాబట్టి దయచేసి ఈ ఫెసిలిటీని అందరూ కూడా వాడుకోవాలని ముందుగా హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ 7 గంటల సమావేశం ముఖ్యమంత్రి గారితో జరిగిన తర్వాత ఒకటి టీఎస్ఐ పాస్ వచ్చింది. టీఎస్ఐ పాస్ ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే మీరు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే తెలంగాణలో అసలు మీకు గవర్నమెంట్ పర్మిషనే అవసరం లేదు. మీకు ఒక జాగా ఉందనుకోండి, మీకు ఆల్రెడీ ఫ్యాక్టరీకి ల్యాండ్ ఉందనుకోండి, మీకు ఏ మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు, మీకు గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరం లేదు, మీకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా అవసరం లేదు. వాట్ వీ హెవ్ డన్ ఇస్ వీ హెవ్ కన్ఫర్డ్ అపాన్ యూ రైట్ టు సెల్ఫ్ సర్టిఫికేషన్, అంటే నేను ప్రభుత్వం పెట్టిన నిబంధనల్ని, ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న సౌలత్ని నేను సవ్యంగా వాడుకుంటాను యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, పౌరురాలిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే నా ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నాను అని స్వీయ ధృవీకరణ మీరే ఇచ్చుకునే విధంగా తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. రైట్ టు ఎడ్యుకేషన్ ఎట్లయితే ఉన్నదో విద్యా చట్టం, విద్యా హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎట్లయితే ఉందో సమాచార హక్కు చట్టం, ఎగ్జాక్ట్లీ అదే పద్ధతుల్లో తెలంగాణ తెచ్చింది రైట్ టు సెల్ఫ్ సర్టిఫికేషన్. అన్ ఇన్వెస్టర్ షుడ్ నాట్ రన్ అరౌండ్ ఆఫీసెస్, అన్ ఇన్వెస్టర్ షుడ్ నాట్ బి డూయింగ్ ద రౌండ్స్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్. మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా ఒకసారి ప్లాట్ మీరు కొనుక్కున్నా ప్రైవేట్గా లేదా గవర్నమెంట్ ద్వారా అలకేట్ అయినా ఇక ఏ పర్మిషన్ అవసరం లేకుండా మొదటి రోజే ఫ్యాక్టరీ నిర్మాణం మీరు ప్రారంభించుకోవచ్చు, కానీ పరిమితులకు నిబంధనలకు లోబడి కట్టాలి. ఎందుకంటే యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్ వాట్ ఎవర్ ద బిల్డింగ్ రూల్స్ ఆర్, వాట్ ఎవర్ ద ఫ్యాక్టరీ గైడ్ లైన్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, పొల్యూషన్ ఎట్సెట్రా ఎట్సెట్రా, వాటన్నిటినీ పాటిస్తూ మనం నిర్మాణం చేసుకోవచ్చు. సైమల్టేనియస్లీ సమాంతరంగా వాట్ వీ రిక్వెస్ట్ యూఎస్, ఏ ఇన్వెస్టర్నైనా మేము అడిగేది ఏమంటే యూ ప్లీజ్ పుట్ అన్ అప్లికేషన్ ఆన్లైన్ ఇన్ ద టీఎస్ ఐపాస్ పోర్టల్. ఎందుకు అది కూడా? ఎందుకంటే ప్రభుత్వానికి తెలవాల్సిన అవసరం ఉంటుంది, పన్ను ఎగవేత లేకుండా ఉపాధి కల్పన జరుగుతూ ఉందా లేదా తెలుసుకోవడానికి, ప్రభుత్వం ఇచ్చిన భూమి సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా తెలుసుకునేందుకు, అసలు ఎవరు ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలుసుకోవడానికి టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా మీరు కేవలం మీ సమాచారాన్ని ఆ పోర్టల్లో, నా పేరు ఫలానా, నా ఇండస్ట్రీ పేరు ఫలానా, ఇంత పెట్టుబడి పెడుతున్నాను ఫలానా చోట పెడుతున్నాను, ఇంతమందికి ఉపాధి వస్తుంది, ఇది నా రంగం అని మీరు పెట్టినట్టయితే 15 డేస్ లోపల టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల లోపల అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇవ్వాలి, ఇది చట్టపరంగా చట్టం ప్రకారం ఇవ్వాలి. ఒకవేళ 15 రోజుల్లో ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రాలేదనుకోండి 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ చట్టం ద్వారా మీకు ఆటోమేటిక్గా వచ్చినట్టే లెక్క. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా ఈ ఫెసిలిటీ లేదు, కేవలం తెలంగాణ. 16వ రోజు నుంచి నిజానికి ఇంకొక ప్రొవిజన్ కూడా ఉంది, 16వ రోజు నుంచి ఏ బ్యూరోక్రాట్ అయితే, ఏ ఆఫీసర్ అయితే మీ ఫైల్ని ఆపిండో ఆయనకు రోజుకు 1000 రూపాయలు ఫైన్ వేసే సౌలత్ కూడా అందుంది. ఇప్పటివరకు మరి జయేష్ రంజన్కి, కృష్ణ భాస్కర్కి, నరసింహారెడ్డికి ఫైన్ వేయాల్సిన అవసరం రాలేదు. 20,000 అనుమతులు ఇచ్చాము, 20,000 అనుమతులు ఇచ్చాము, ఇప్పటికీ దాదాపు 2,35,000 కోట్ల పైచిలుకు పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షించగలిగాము, 16 లక్షల పైచిలుకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించగలిగాము. డెఫినెట్గా వాటిని అందిపుచ్చుకునే స్థాయికి పిల్లల్ని కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో ఈ పద్ధతుల్లో చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇంత పారదర్శకంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, అకౌంటబిలిటీకి పెద్దపీట వేస్తూ, జవాబుదారితనానికి పెద్దపీట వేస్తూ, ఇంత డైరెక్ట్గా, ఇంత ఓపెన్గా, ఇంతమంది ముందు, అన్ని కెమెరాల ముందు, ఇక్కడ లేనా దేనా బిజినెస్ లేదు తెలంగాణలో. ఈ మాట చెప్పాలంటే రాజకీయ నాయకులకు చాలా ధైర్యం కావాలి. యాపే లేనా దేనా కొయి జరూరీ నీయే, మా దగ్గర అనుమతుల కోసమో ల్యాండ్ ఇచ్చేందుకోసమో ఆమ్యామ్యా ఇస్తే చేయి దడిపితేనే వస్తాయి, అది లేదా దుకాణం బంద్ అయిపోయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ దుకాణం మొత్తం పరిశ్రమల శాఖలో బంద్ అయింది, 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు.
పారదర్శకంగా పని జరుగుతూ ఉంది. అయితే రవికుమార్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఐ థింక్ ఐ అగ్రీ విత్ వాట్ హీ హస్ ప్రపోజ్ జయేష్. ఫర్ టీఎస్ ఐపాస్ యాజ్ అ పాలసీ ఈజ్ ఎక్సెప్షనలీ గుడ్. వాట్ రవికుమార్ గారు ఈజ్ ప్రపోజింగ్ ఇస్ దట్ ఫర్ దళిత్ అండ్ ట్రైబల్ ఆంటర్ప్రినర్స్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ అ మంత్లీ మీటింగ్ వేర్ వీ రిసీవ్ ఆల్ దేర్ అప్లికేషన్స్ స్లైట్ ట్వీక్ ఇన్ ద పాలసీ సో దాట్ ఇట్ ఈస్ స్ట్రీమ్ లైన్ ఇట్ ఈస్ మేడ్ మోర్ ఎఫిషియంట్ ఐ థింక్ ద రిజల్ట్స్ విల్ బి ఈవెన్ మోర్ టెలింగ్ అండ్ ఇట్ విల్ బికమ్ ఈవెన్ బెటర్ రోల్ మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఆ విధానాన్ని కూడా తప్పకుండా తీసుకుని తొందరలో వస్తాం, దానికి కూడా మెమో ఇష్యూ చేసి ముందుకు పోతాం. దాంతో పాటు ఇప్పటిదాకా జరిగింది కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. టీఎస్ఐ పాస్తో పాటు టీ ప్రైడ్ కూడా వచ్చింది, తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినర్స్. అంటే వేగంగా పారిశ్రామికవేత్తలని ఈ ప్రోగ్రాం ద్వారా తయారు చేయాలనే ఒక సదాశయంతో ఏ కార్యక్రమం అయితే తీసుకొచ్చామో దానిలో భాగంగా యాజ్ వాజ్ మెన్షన్డ్ బై మిస్టర్ కాంబ్లే దిస్ హెస్ బికమ్ అ ట్రెండ్ సెటర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఫార్ ఇన్సెంటివ్స్ ఆఫ్ మోర్ దెన్ 1,005 crore హ్యావ్ బీన్ శాంక్షన్డ్ టు 21,500 యూనిట్స్ అండర్ ఎస్సీపీ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్స్ మన ఎస్సీపీ కేటగిరీ కింద. అదేవిధంగా 1,133 crores వర్ శాంక్షన్డ్ టు 25,560 యూనిట్స్ అండర్ ఎస్టీ కేటగిరీ, టోటల్ ఆఫ్ 2,138 crore. ఇక్కడ ఒక మాట నేను రవికుమార్ గారితో ఏకీభవిస్తా ఉన్నాం, ఇందులో ఎక్కువ యూనిట్లు వెహికల్ యూనిట్లే ఉన్నాయి, ఎక్కువ వరకు వెహికల్స్ ఉన్నాయి. అంటే ఆ టీ ప్రైడ్ ప్రోగ్రామ్ కింద తీసుకున్న ఒక కారు కావచ్చు, ఒకటి ఇంకోటి కావచ్చు, వాహనం, అవే ఎక్కువ ఉన్నాయి. దాన్ని డీలింగ్ చేయమన్నారు. డీలింగ్ చేయడం వల్ల నిజంగా పారిశ్రామికవేత్తలు ఎవరైతే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారో వారికి న్యాయం జరుగుతుందన్నారో. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల కారు కొనుక్కుంటే మనం ఒక్కరికి లేదా ఇద్దరికి ఒక కుటుంబానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఒక పరిశ్రమ పెడితే 10 మందికో 20 మందికో ఉపయోగపడాలనే వారు ఏదైతే ఆలోచన చెప్పారో నేను కూడా వారితో ఏకీభవిస్తూ ఉన్నాను. దాన్ని కూడా మారుస్తాము. లెటస్ డీలింగ్ ద టూ ఆఫ్ దెమ్ అండ్ లెటస్ ఎన్ష్యూర్ దట్ వీ యాక్చువల్లీ సపోర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వీ యాక్చువల్లీ సపోర్ట్ సర్వీసెస్ సెక్టర్ ఇన్ అ బిగ్ వే. దళిత బంధు గురించి చెప్పారు. దళిత బంధు విషయంలో కూడా మీకు తెలుసు, ఇప్పుడే నాకు నరసింహారెడ్డి గారు వచ్చి చెప్తా ఉన్నారు, నిన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మం పోయిన సందర్భంగా వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఒక 30 మంది ఆంటర్ప్రినర్స్, జమ్మికుంట హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటకు సంబంధించిన వాళ్ళు 30 మంది నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ 30 మంది కలిపి వారికి మొత్తం సమిష్టిగా వచ్చిన 3 కోట్ల రూపాయలతో 2 యూనిట్లు పెట్టాలనుకుంటున్నారు. ఒకటి ఒక ఫ్యాబ్రికేషన్ యూనిటు, రెండవది ఒక సోడా మేకింగ్ యూనిట్ ఒకటి పెట్టాలనుకుంటున్నారు. వారిద్దరికీ వెంటనే ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి నరసింహారెడ్డి గారికి స్వయంగా ముఖ్యమంత్రి గారు వారిని కూర్చోబెట్టుకుని ఫోన్ చేశారని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నారు. దళిత బంధులో కూడా మా ఉద్దేశం ఏంటంటే అదేదో బఠానీల్లాగా పుట్నాల్లాగా పంచిపెట్టాలా డబ్బులని కాదు. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది తెలిసి తెలియక దాని మీద విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ రాజకీయమైన ఉద్దేశం కోసం, రాజకీయమైన లాభాపేక్ష కోసం పెట్టినారు, అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంది అంటే, మీరు ఈ దేశంలోని ఏ సోషియో ఎకనామిక్ సర్వే అన్నా తీసుకోండి, భారతదేశానికి 15 ఆగస్టుకు సరిగ్గా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్లలో భారతదేశం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈ దేశంగా ఏర్పడ్డ తర్వాత ఏ సామాజిక ఆర్థిక సర్వే మీరు తీసుకున్నా దేశంలోని గ్రామాల్లో, దేశంలోని పల్లెల్లో, దేశంలోని పట్టణాల్లో పేదరికంలో ఎవరు అట్టడుగున ఉన్నారు అంటే ఖచ్చితంగా అందులో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వీళ్ళదే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఏంది అంటే ఆ స్ట్రాటాలో అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరంటే దళితులే వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. పేదరిక నిర్మూలన అనే స్లోగన్, అందమైన స్లోగన్ ఏదైతే ఉండెను, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు గరీబీ హటావు అన్నారు, మోడీ గారు వచ్చినాక గరీబోంకు హటావు అంటున్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ గరీబీ హటావు అనేది నినాదం మాత్రమే మిగిలిపోకుండా గరీబీ హటావు అనేది అర్థవంతంగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్ స్ట్రాటా, సమ్ సెక్షన్. ఆ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఆ పిరమిడ్లో త్రికోణం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో బాటమ్ ఉన్న కాడ స్టార్ట్ చేద్దాము, అక్కడ ఉన్న దళితులతో మొదలు స్టార్ట్ చేద్దాం, ఆ తర్వాత గిరిజనులు ఉండొచ్చు, ఆ తర్వాత అక్కడే మైనారిటీస్ ఉండొచ్చు, ఓబీసీస్ ఉండవచ్చు, లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదవారు ఉండొచ్చు, అందరికీ కూడా అట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి అప్లై చేసుకుంటూ పోదాం. కానీ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్, సో లెటస్ స్టార్ట్ విత్ దళిత్ అని దళిత బంధు పెట్టిండు. దానికి కూడా దురుద్దేశాలు ఆపాదిస్తూ, దాన్ని కూడా దుర్మార్గంగా చిత్రీకరిస్తూ కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా నేను వారికి చేసే విజ్ఞప్తి ఏమంటే, సిరిసిల్లలో నేను డిక్కీతో కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. సిరిసిల్లలో దళిత బంధు ద్వారా నేను మా కలెక్టర్ గారికి చెప్పాను, ఎంత కుదిరితే అంత వాహనాలు తగ్గించేయండి, దయచేసి డిస్కరేజ్ చేయండి,
ఎందుకంటే అందరు వాహనాలే కొంటే అందరూ ట్రాక్టర్లు కొంటే అందరూ హార్వెస్టర్లు కొంటే ఫెయిల్ అయిపోతాము ప్రోగ్రామ్ ఫెయిల్ కావాలని చాలామంది చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే బాగుండు అంటే కూడా చాలామంది ఉన్నారు ఫెయిల్ అయిన తర్వాత ఇక కేసీఆర్కి మేము చెప్పలేదా చేత కాదు ఈ ప్రోగ్రామ్ నడపరాదు నడపరాలేదు దళితులకు ఇస్తే డబ్బులు ఏం చేసుకోవాలని వాళ్ళకి తెలియలేదు ఈ మాట కూడా అనేటోళ్ళు ఉన్నారు రెడీగా ఉన్నారు కాసుకొని కూర్చొని ఉన్నారు అందుకే నేను మా కలెక్టర్ గారికి ఏం చెప్పానంటే డిక్కీ మొత్తం నిర్వాహకులకు కూడా ఏం చెప్పానంటే మీరు సిరిసిల్ల నా జిల్లా ఉంది నా కాన్స్టిట్యూన్సీ ఉంది రండి అక్కడ వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వండి మాకు కొత్త కొత్త ఆలోచనలు ఏంటంటే వచ్చి కొన్ని ఆలోచనలు ఇచ్చారు దానిలో దానికి అనుగుణంగా కొన్ని కొత్తగా రైస్ మిల్లులు వస్తూ ఉన్నాయి ఒక నలుగురు ఐదుగురు పిల్లలు కలిసి ఒక రైస్ మిల్లు పెడతా ఉన్నారు డైరీ యూనిట్లు పెడుతున్నారు మంచి కన్వీనియన్స్ స్టోర్లు పెడుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే సంపద పునరుత్పత్తి అవుతుంది అల్టిమేట్లీ ఎవ్రీ రూపీ మనీ బిగెట్స్ మనీ అంటారు సంపద నుంచే పునరుత్పత్తి అవుతుంది మళ్ళీ ఇంకా సంపద సృష్టించవచ్చు తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాదు ఇతరులకు పది మందికి ఉపాధి ఇవ్వాలి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో తీసుకున్న ఒక ఉదాత్తమైన మంచి కార్యక్రమం మంచి ఆశయంతో తీసుకున్న కార్యక్రమం దళిత బంధు దయచేసి డిక్కీ కూడా అందులో భాగస్వామి ఎక్కడికక్కడ మన వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చి తప్పకుండా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను కోరుతా ఉన్నాను మీరు రవికుమార్ గారు కొంత బాధతో ఒక మాట అన్నారు మా వాళ్ళే నన్ను అర్థం చేసుకోరు మా వాళ్ళే హేళన చేస్తారు మా వాళ్ళే అప్పుడప్పుడు ఇట్లా అంటారు అట్లా అంటారని అన్న అది అందరికీ కామన్ మీకే కాదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది తెలంగాణలోనే చాలా మాటలు మాట్లాడారు అందుకే మహాత్మా గాంధీ గొప్ప మాట చెప్పిండు ఫస్ట్ దే లాఫ్ ఎట్ యూ నెక్స్ట్ దే మాక్ యూ తర్వాత దే ఫైట్ యూ లేటర్ యూ విన్ దెన్ యూ విన్ అంటే ఏంది మొదలు నవ్వుతారు ఎక్కిరిస్తారు హేళన చేస్తారు ఏ పోబైపో నీతేనేమవుతుంది అంటారు తర్వాత నీతను కొట్లాడడం స్టార్ట్ అవుతుంది ఆఖరికి నువ్వు గెలుస్తావు నువ్వు నిలుస్తావు అని చెప్పింది కేసీఆర్ కూడా అట్లనే టీఆర్ఎస్ పెట్టినప్పుడు చాలామందికి చాలా అనుమానాలు ఉండే అవుతుంది అంటవా అని ఒకడు అయితే బాగుండు కానీ ఈయనతో అవుతుందా మళ్ళీ ఈయన జెండా ఎత్తేసి పారిపోతాడా ఏమి ఈయన పదవి కోసమే పెట్టిండట కదా ఈయనకు పదవి ఏంగానే పారిపోతాడట కదా ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడిన వాళ్ళు 14 ఏళ్ళలో చాలామంది ఉన్నారు అడ్డమైన మాటలు మాట్లాడటం ఇప్పటికి కూడా ఉన్నారు ఇంకా దుర్మార్గం ఏంటంటే తెలంగాణ తెచ్చినాక 8 ఏళ్ళైనాక అభివృద్ధి బాటలో తెలంగాణ నడుస్తుంటే కూడా ఇంకా చిల్లర మాటలు మాట్లాడేటలు ఉంటారు అది ఎప్పటికుంటారు మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి అందరు శుభాశనాలంటే కుదరదు సమాజంలో ఒక సెక్షన్ ఉంటుంది నువ్వు ఏం మంచి పని చేయి నువ్వు హిమాలయాలకు పోయి అక్కడ ఉండే అద్భుతమైన ఆకుపసర తీసుకొచ్చి మొత్తం సమాజానికి తాగిపించి కరోనా లాంటి రోగాలు రాకుండా చేయి అయినా కూడా తిట్టాడు ఉంటాడు దీని వెనక రవికుమార్కి ఏదో మతలబు ఉంది ఆకుపసర ఈయన కంపెనీదేనట దానిలో అమ్ముకొని లావపడ్డాడట అని చెప్పేటోడు ఉంటాడు ఇంకోటి ఎట్లుంటాడంటే ఇప్పుడు మీరేమో దళితులను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తారు ఐక్యత ఇష్టం లేని వాళ్ళు ఉంటారు ఏ అట్లెట్ల పోయి ఆయన కొంతమందికే కొమ్ము కాస్తున్నాడు కొంతమందికే పెద్ద పీటేస్తుండు మిగతా వాళ్ళం పట్టించుకుంటలేడు అనేటోళ్ళు కొంతమంది ఉంటారు ఇవన్నీ పట్టుకుంటే మనము ఇవన్నీ పట్టించుకొని నెత్తి ఖరాబ్ చేసుకుంటే పని చేయలేము ఇక మమ్మల్ని కూడా రోజు పేపర్ తీసి ఆ సోషల్ మీడియా చూస్తేనే అయితే మొక్కాలి వాళ్ళకు అనలైన పడే బూతులు అనలది తిట్టే తిట్లు మమ్మల్ని ఎవరు తిట్టారు గన్ని తిడతారు కానీ అవన్నీ పట్టించుకుంటే పని చేయలేము మనిషి నీరు గారిపోతాం నీరసం అయిపోతాం ఎక్కడోళ్ళం అక్కడ ఆయన దుప్పటి కప్పుకొని ఇంట్లోనే పండుకునే పరిస్థితి వస్తుంది నేను రవికుమార్ గారితో డిక్కీ ఆఫీస్ బేరర్స్తో కోరుతా ఉన్నా ఒక మంచి పని చేసేటప్పుడు ఒక ఉదాత్తమైన ఆశయంతో ముందుకు పోయేటప్పుడు నలుగురు రాళ్ళేస్తారు నలుగురు తిట్లు తిడతారు నలుగురు మాటలు అంటారు వాటికి నీరసపడద్దు వాటికి నిరుత్సాహపడద్దు దానికి గొప్ప ఉదాహరణనే మన ముందున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నీరసపడితే ఇప్పుడు తెలంగాణనే వచ్చేది కాదు మళ్ళీ ఇంకా కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉండేది మన పరిస్థితి వేరేగా ఉండేది అందుకే ఆయన స్వయంగా ఒక పాట రాసిండు మీకు గుర్తుండాల తెలంగాణ ఉద్యమంలో ఒక పాట కూడా కేసీఆర్ గారు రాసినారు సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకొని నీరసపడితే వచ్చేదా దేశానికి స్వాతంత్రం ఏనాటికైనా అట్లా ఒక దౌర్ విఫలమైందని ఒకసారి మన ప్రయత్నం విఫలమైందని చెప్పి ఇంట్లో ఉంటే గమన ఉండిపోయి నిరుత్సాహపడితే మనం అనుకున్న లక్ష్యం సాధించలేము కాబట్టి ముమ్మాటికి మన పోరాటం కొనసాగాలి ఆ పోరాటం నిర్విరామంగా ఉంటే పోరాటం ముందుకు పోతేనే మనం అనుకున్న లక్ష్యం చేరుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన పెన్నుబట్టి రాసిన పాట నేను మీతో కూడా నేను కోరేది ఏమంటే ప్రోగ్రాములు చాలా ఉన్నాయి దళిత బంధు ఉంది టీ ప్రైడ్ ఉంది మన గిరిజన సోదరుల కోసం సీఎం ఎస్టీ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ సీఎంఎస్టీ ఈఐ ఉంది వీటితో పాటు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు వారు అన్నట్టు పారిశ్రామిక వాడల్లో పారిశ్రామిక పార్కుల్లో మనకి స్పష్టంగా అలొకేషన్ ఉంది రిజర్వేషన్ ఉంది అందులో ప్లాట్స్లో కూడా మరి మీకు తెలుసు మొన్న అంబేద్కర్ జయంతి రోజైతే
మనం కొంతమంది పారిశ్రామికవేత్తల్ని పిలిచి బాగా పనిచేస్తున్న వాళ్ళని సత్కరించి అభినందించి వారు ఇతరులకు స్ఫూర్తివంతంగా నిలబడాలని చెప్పి అందులో రాఘవేంద్రరావు గారు విజయ గణపతి టెక్నాలజీస్, స్వరూప గారు స్వరూప ఇండస్ట్రీస్, మునిందర్ గారు ఒమేగా రూఫింగ్, అన్నపూర్ణ గారు టోపాజ్ ఇంజనీరింగ్, పవన్ చిట్టారెడ్డి గారు ప్రో అవిన్ హెల్త్ కేర్, రాత్లావత్ మహేశ్వరి గారు మహేశ్వరి ఇండస్ట్రీస్, లౌడియా హేమానాయక్ గారు శివశంకర్ పాలిమర్స్, లలిత గారు హాసిని మోడర్న్ బిన్నీ రైస్ మిల్, వీరందరికీ కూడా సత్కరించి సన్మానించి వారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఉద్యామిక అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. దానివల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు కూడా కొంత హెల్ప్ కావాలా, వీహబ్ ఒకటే కాదు ఉద్యామిక ద్వారా కూడా మీకు హెల్ప్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి పార్కులో, ప్రతి ఇండస్ట్రియల్ పార్క్లో 15.44% దళితులకి, 9.34% ప్లాట్స్ గిరిజనులకి ఇయర్ మార్క్ చేసి ప్రత్యేకంగా మీకోసమే పెట్టున్నాం. దానిలో కూడా కొన్ని మైనర్ పాలసీ చేంజెస్ కావాలన్నారు. ఒకసారి డబ్బు కట్టలేం, దాన్ని కూడా దాన్ని సిస్టమేటైజ్ చేయమన్నారు. గతంలో మీరు రిక్వెస్ట్ చేశారు, దానికి అనుగుణంగా మార్పులు చేసినాం. ఇంకా కొంత ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే కూడా వీఆర్ రెడీ. దానిలో భాగంగా కూడా సబ్సిడైజ్డ్ 50% ల్యాండ్ కాస్ట్ ఈస్ బీంగ్ ఆఫర్డ్ ఆల్రెడీ, మీకు ఐడియా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇన్స్టాల్మెంట్స్ కూడా 8 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇచ్చి ఉన్నాం. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో కష్టం కాబట్టి అది కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు మరి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించమన్నారు మీరు, అది కూడా తగ్గించాం. మనం 12% ఉంటే దాన్ని 4% చేసినాం, అది కూడా లాస్ట్ మీటింగ్ తర్వాత ఆర్డర్స్ కూడా ఇచ్చాం. కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు, అది కూడా మన ప్రభుత్వమే మొత్తం భారతదేశంలో ఆదర్శంగా. అప్పుడప్పుడు ఆ మహానుభావుడు వైస్రాయ్ గారికి రాస్తే ఆయన పట్టించుకోలేదు, కానీ మరి కేసీఆర్ గారు మాత్రం సీరియస్గా తీసుకుని ఆ కాంట్రాక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈరోజు యు కెన్ సీ ఎ క్లియర్ కాన్ఫిడెన్స్, క్లియర్ రే ఆఫ్ హోప్. ఒకసారి ఆ ఆత్మన్యూనతాభావం, నన్ను తరతరాలుగా మమ్మల్ని అనగదొక్కారు అనే ఒక భావన నుంచి, ఆత్మన్యూనత నుంచి బయటపడ్డ తర్వాత రేపటి తరం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఒక కాన్ఫిడెంట్ జనరేషన్గా తయారు కావాలనే ఒక ఉదాత్తమైన ఆశయంతోనే కేసీఆర్ గారు ఒక దృఢమైన పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు నాణ్యమైన విద్య, తర్వాత ఉపాధి అవకాశాలు. నాణ్యమైన విద్య నేను ఎందుకంటా ఉన్నానంటే, తెలంగాణలో 973 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాల మీద, ఒక్కో విద్యార్థి మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు పాఠశాల విద్య కోసం ఈ గురుకుల పాఠశాలల్లో సంవత్సరానికి 125,000 రూపాయలు. ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ వాళ్ళ బట్టలు, బూట్లు, పుస్తకాలు ఏపీఆర్జేసీ అని ఉండేది ఒకప్పుడు నాగార్జున సాగర్లో, ఇంకా ఇతర ప్రాంతాలు. అక్కడ ఆ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎంత నాణ్యతతోనైతే అక్కడ అన్ని వసతులు ఉంటాయో, అదే స్థాయిలో ఈరోజు 500,000 మంది పిల్లలకి ఈ 973 గురుకుల పాఠశాలలో మరి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సర్వం ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చేస్తున్న కార్యక్రమం వల్ల గత 8 సంవత్సరాల్లో 1,000 మంది పిల్లలు ఐఐటీల్లో సీట్లు సాధించగలిగారు ఈ గురుకుల పాఠశాలల నుంచి. సో 1,000 కుటుంబాలు డెఫినెట్గా ఆటోమేటిక్గానే దేవ్ మూవ్ టు ద నెక్స్ట్ స్ట్రాట. ఆ 1,000 మందిలో కూడా కనీసం ఒక 15-20% పిల్లలు ఆంటర్ప్రినర్స్ అయ్యారనుకోండి. నేను రవికుమార్ గారికి మీకు ఎందుకు చెప్తా ఉన్నా డిక్కీ కంటే, దయచేసి ఆ పిల్లల లిస్టు తయారు చేయండి. పిల్లలు ఎవరైతే ఈరోజు ఐఐటీలోకి పోయారో, ఎవరైతే ఐఐఎంలో ఉన్నారో, ఎవరైతే నీట్ పాస్ అయ్యి ఈరోజు డాక్టర్స్ అయ్యారో, ప్లీజ్ ప్రిపేర్ అ డేటాబేస్. డేటాబేస్ బనాకే మిలింజీ పురా హిందుస్థాన్ మే జహాం కహీ భీ బచ్చే హై ఉన్కో అగర్ ఆప్ ఆంటర్ప్రినర్షిప్ కి తరఫ్ అగర్ ఆప్ ప్రమోట్ కరేంగే, ఉన్కో అగర్ ఆప్ మోటివేట్ కరేంగే, క్యూంకి జహాం జో మేనే దేఖా ఆజ్ తక్ జో ఆజ్ స్టార్టప్ కల్చర్ హై హిందుస్థాన్ మే యా దునియా మే, ఇస్మే కహీ సారే బచ్చే ఐఐటీ సే ఐఐఎం సే జహాం కహీ భీ కాలేజెస్ మే పఢ్ రహే హై వో లోగ్, వహీ సే వో లోగ్ ఐడియా ఉఠాతే హై, సాథ్ హీ సాథ్ కుచ్ ఔర్ లోగోం కే సాథ్ మిల్కే బహుత్ ఖూబ్సూరత్ ప్రోడక్ట్ బనా రహే హై. ఏక ఐసా బచ్చా ముజే బెంగళూరు మే మిలా, బెంగళూరు మే జబ్ గయా థా ఇసీ బీచ్ మే, మే నామ్ నహీ లూంగా ఉన్కా, బట్ ఏ జో ఏక్ ఆద్మీ ఏక్ బందా థా వో భభువా సే థా, యూపీ ఔర్ బిహార్ కి జో బార్డర్ కి ఇలాఖా హై వెరీ క్లోజ్ టు వారణాసి, హీ కమ్స్ ఫ్రమ్ అన్ అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్, హీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ భభువా టిల్ 12th, దెన్ ఫర్ ఐఐటీ హీ కేమ్ టు ఢిల్లీ. వన్స్ హీ కేమ్ టు ఐఐటీ హీ యాక్చువల్లీ మెట్ విత్ సమ్ ఆఫ్ హిస్ కాలీగ్స్, హిస్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ దే కేమ్ అప్ విత్ స్టార్టప్ ఐడియా, ఇట్ ఈవెన్చువల్లీ బికమ్ ఎ యూనికార్న్. 6 సాల్ బాద్ ఉన్నోనే ఓ కంపెనీ ఛోడ్ది, ఏక అప్నా అలగ్ సా కంపెనీ బనాయా, ఓ భీ యూనికార్న్ బన్ గయా. తో మతలబ్ వెల్త్ క్రియేట్ భీ కర్ రహే హై, మల్టిప్లై భీ కర్ రహే హై. దట్స్ వై ఐ సెడ్ గాడ్ హస్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ అస్ అస్ ఈక్వల్స్, బట్ అన్ఫార్చునేట్లీ ఆపర్చునిటీ ఈజ్ నాట్ ఈక్వల్. ఆ ఆపర్చునిటీ ఇవ్వడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ అవకాశాలు సమానంగా కల్పించడానికే దళిత బంధు, ఆ అవకాశాలు సమానంగా రావాలనే టీ ప్రైడ్, ఆ అవకాశాలు సమానంగా రావడానికే సీఎంఎస్టీఈఐ, వీటిని వాడుకోవడం
మన చేతుల్లో ఉంది, తెలివితేటలు మనకు ఉండాలి. ప్రభుత్వం మీకు ఒక పల్లె ముందు పెట్టి అందులో అన్ని వడ్డించి పెట్టిన తర్వాత దాన్ని ఎట్లా తింటావు అనేది ఇంకా నీ తెలివితేటలది. ఇక తిని మొత్తం నువ్వే తిని పెట్టాలా, మొత్తం నువ్వే నమిలి పెట్టాలంటే కష్టం. ఆ పని రవికుమార్ గారు డిక్కీ చేయాలి. ఎట్లా ఏం చేయాలి, ఎట్లా వాడుకోవాలి, ఆ వసతులను ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే మనకి లాభం వస్తుంది, ఏది లాభసాటి పరిశ్రమ, ఏది చేయకూడదు, ఈ గైడెన్స్ ఇవ్వాలి. ఆ దిశగా మీరు ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ మహానుభావుడు చెప్పిన విధంగా మేము మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రేరణ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వం. కేసీఆర్ గారు లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి బోధిస్తూ, సమస్య వచ్చినప్పుడు పోరాడుతూ ముందుకు నడిచారు. కాబట్టే తెలంగాణ అనే ఇంపాసిబుల్ లాంటి లక్ష్యం కూడా నెరవేరింది. మనం కూడా తప్పకుండా గట్టిగా నడిస్తే, గట్టిగా అనుకున్న లక్ష్యం వైపు పురోగమిస్తే, దానికి చేయి కలిపి ఇవన్నీ మిగతా పంచాయతీలన్నీ తర్వాత పెట్టుకోవచ్చు. ఒకసారి ఆర్థిక సాధికారత, ఆర్థిక సమానత సాధించిన తర్వాత కులము మతం అనే అంతరం ఆటోమేటిక్గా లెటర్స్ ఫైట్ క్యాస్ట్ విత్ క్యాపిటల్ అనే మాటలో ఉన్న అర్థం అది. ఒకసారి సంపద సమకూరిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని పోతాయి. దాని గొప్ప ఎగ్జాంపుల్గా నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, మా క్లాస్మేట్. ఒకసారి లే మావాడు, వాడి పేరు జాన్సన్ రాథోడ్, బూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్. వాడు నాకు నిజాం కాలేజీలో క్లాస్మేట్, వాడికంటే నాకంటే చిన్న గనబడుతుంది, అదే విషయం కానీ వాడు నా క్లాస్మేట్ నిజాం కాలేజీలో. ఇద్దరం కలిసి డిగ్రీ చదువుకున్నాం. వాడి కులము మతం నాకు, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా నాకు కులం మతం గురించి పెద్దగా తెలియదు. వాడు ఈరోజు ఎక్కడున్నాడంటే, నాకు ఎప్పుడు కలిసిండే, ఈ మధ్యనే కలిసిండు, మళ్ళా మధ్యలో టచ్లో లేము. ఈ మధ్యన అమెరికా పోతే, ఈ మధ్యన కాదు అంటే ఒక 6 ఏళ్ళ కిందట రీకనెక్ట్ అయినాం. అమెరికాలో కాలిఫోర్నియాలో స్థిరపడ్డాడు, బ్రహ్మాండంగా ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ పెట్టుకున్నాడు. ఇవాళ వాడే ఒక 60-70 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్నని బాగా చూసుకుంటున్నాడు, వాళ్ళు ఆల్రెడీ మంచినే ఉన్నారు, ఇంకా బాగా చూసుకుంటున్నాడు అనుకోండి. దాంతోపాటు వాడిప్పుడు, నేను కూడా సమాజ సేవ చేస్తాను, వాడు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. పాయింట్ ఏంటంటే అవకాశాలు కల్పించుకొని, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోతే ఆకాశమే హద్దుగా ఎవరైనా అచీవ్ చేయగలుగుతారు. అది బాగా చదువుకొని అమెరికాకు పోయినా ఒక అగ్రకులం వాడు కావచ్చు, లేదా ఒక దళిత సోదరుడు మరి ఇక్కడ చదువుకొని టీ ప్రైడ్ ద్వారా సంపాదించి అమెరికాని శాసించే స్థాయికి చేరుకున్న ఆశ్చర్యం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండండమ్మా కొద్దిసేపు, కొద్దిసేపు ఇక్కడ ఉండండి, ఇక్కడ నిలవండి. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఇచ్చిన సూచనల్ని మేము పూర్తిగా పాటిస్తాం సార్. మీరు చెప్పినటువంటి ఐఐటి కాన్సెప్ట్లో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 5 జూలై నాడు ఐఐఎం జమ్మూ చైర్మన్, నౌ ఈజ్ ద గవర్నింగ్ బోర్డ్ చైర్మన్, అండ్ 4 of our members are in different governing boards in IIMs. Ahmedabad, Sanjeev is in IIM Ahmedabad. He is the director in the ITS. So, ITI. Then, diversity cell we have started, sir. Diversity cell is the first of its kind, launched by Honorable President on 8th of June. సో దీని ప్రకారం ఏంటంటే, ఆ ఐఐటీస్లో ఐఐఎంస్లో ఎవరైతే పిల్లలు దళిత సమాజానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రొఫైలింగ్ చేసి, వాళ్ళతో డిక్కీ యాక్టివిటీస్ కనెక్ట్ చేసి, వాళ్ళకు గైడెన్స్, కెరీర్ గైడెన్స్ని ఇవ్వడానికి మేము ఆల్రెడీ ఆ యొక్క ప్లాన్లో ఉన్నాం. ఆ డైవర్సిటీ సెల్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని యూనివర్సిటీస్లో, అన్ని ఐఐఎంస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రణాళిక రూపొందించినాం. దాంట్లో సిఐఐ అండ్ డిక్కీ బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దట్. Database of our students who have gone to IIT. Yes, we'll do that, sir. And another thing, ఒక ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విలేజ్ వైజ్గా కూడా ఒకటి ప్లాన్ డిస్కషన్లో ఉంది సార్. ఆ ప్లాన్ ఫ్రీజ్ అయిన తర్వాత దెన్ వీ విల్ కమ్ విత్ ద ప్రెజెంటేషన్ వెరిన్ వీ కెన్ ఇంటిగ్రేట్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది విలేజ్ అండ్ ఆ విలేజ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఏ విధంగా పార్టిసిపేట్ చేయగలుగుతారు, దీనిపైన కూడా వీఆర్ వర్కింగ్ అవుట్ సార్. అండ్ అగైన్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు టై అప్ విత్ ద బ్లాక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్ యూఎస్ బికాస్ దే ఆర్ ది రోల్ మోడల్స్ అండ్ ఆల్రెడీ సక్సెస్ వాళ్ళు చూపెట్టారు. సో ద వాట్ ఆర్ ది మెథడ్స్ దే హ్యావ్ అడాప్టెడ్ అండ్ వాట్ మెథడ్స్ వీఆర్ అడాప్టింగ్, సో వీ వాంట్ టు హ్యావ్ ఏ డిస్కషన్ ఆన్ దట్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ డిస్కషన్ వీ వాంట్ టు ఫార్ములేట్ డిఫరెంట్ స్ట్రాటజీస్
to develop the SCST communities in the country. So that is the work we are doing, sir. Definitely, we seek your support and we seek your guidance. As told, every month if we can have a review meeting kind of thing, then we will put forward update the things with you, sir. Thank you very much for the opportunity. And one is important, that LPG service giving. Okay, Rishamo, Kuchan, hello. Please, andarni pilustamu, dayachesi kurchondi. Nilabadandi, okaru tarvata okaru tarvata okaru pilustamu. Andaru dayachesi krameshikshanato kurchondi. Andariki kuda avakasham. Gajil Swami. Sir, Gajala Swami, sir. He has a mining crusher, sir. I know what you missions. Okay. Extension. Sir, national team to picture. Aye. Dejesh, under ni kuda photos pilustaru. Okkar tarvata okkar discipline ga vachi chestu. సార్ మెమెంటోస్ మెమెంటోస్ బుక్ ఇక్కడ తీసుకురమ్మా సార్ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ ఫౌండర్ చైర్మన్ మిలింద్ కమల్ గారు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద మెమెంటో టు ద ఆనరబుల్ చీఫ్ గెస్ట్ Thank you.
ఆ ప్లేస్ ఏంటో డిసిప్లిన్ కార్యాలయం.